అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ బౌలర్ రవి బిష్ణోయ్ సత్తా చాటాడు ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్ ను భారత్ నాలుగు ఒకటితో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఈ సిరీస్ లో తొమ్మిది వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన రవి బిష్నోయ్ ఏకంగా టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్ లో అగ్రస్థానానికి చేరాడు గత వారం ఆరు వందల అరవై నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న బిష్నోయ్ ఐదు మ్యాచ్ లో సత్తాచాటి ఏకంగా టాప్ లోకి దూసుకొచ్చాడు ప్రస్తుతం బిష్నోయ్ ఖాతాలో ఆరు వందల తొంభై తొమ్మిది పాయింట్లు ఉన్నాయి ఆ తర్వాత రషీద్ ఖాన్ ఆరు వందల తొంభై రెండు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు ఆరు వందల డబ్బై తొమ్మిది పాయింట్లతో వాణిందు హాస్రంగా ఆదిల్ రషీద్లు సంయుక్తంగా మూడో ప్లేస్లో ఉన్నారు ఇక టీ ట్వంటీ బౌలర్ల ర్యాంకింగ్స్లో భారత్ నుంచి టాప్ టెన్లో ఉన్న ఏకైక ప్లేయర్ బిష్నోయ్ కావడం గమనార్హం అక్షర్ పటేల్ పదకొండవ స్థానంలో ఉన్నాడు ఇక టీమిండియా తరపున వచ్చిన అవకాశాలను రవి బిష్ణోయ్ అందిపుచ్చుకున్నాడని చెప్పొచ్చు గత ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరపున తొలి టీ ట్వంటీ మ్యాచ్ ఆడిన రవి బిష్నోయ్ రెండేళ్లు కూడా కాకముందే నెంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకొచ్చాడు ఇప్పటి వరకు ఇరవై ఒక్క మ్యాచ్లాడిన ఈ ఇరవై మూడేళ్ల స్పిన్నర్ ముప్పై నాలుగు వికెట్లు తీశాడు వచ్చే ఏడాది వెస్టిండీస్ అమెరికా వేదికగా టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో ఇదే ప్రదర్శన కొనసాగిస్తే రవి బిష్నోయ్ ఆ జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలున్నాయి ఇక టీ ట్వంటీ బ్యాటర్ల విషయానికి వస్తే టీమిండియా టీ ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానాన్ని పదులం చేసుకున్నాడు ప్రస్తుతం ఎనిమిది వందల యాభై ఐదు పాయింట్లతో టాప్ లో ఉన్నాడు సూర్య ఇక భారత్ నుంచి టాప్ టెన్ లో సూర్య కాకుండా రుతురాజ్ గాయక్వాడు ఉన్నాడు అతడు ఆరు వందల ఎనభై ఎనిమిది పాయింట్లతో టీ ట్వంటీ బ్యాటర్ల జాబితాలో ఏడో స్థానంలో ఉన్నాడు